అన్నిటికీ ఇప్పుడు సమస్య కాదు. బి బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ 499 రూపాయలకే. నమస్తే మేడం. నమస్కారం. పేరెంట్స్ ఎప్పుడైనా సరే వాళ్ళ కోపం వచ్చినప్పుడు, పేరెంట్స్ అనే కాదు ఇంట్లో ఎవరైతే ఉంటారో ఆ వాతావరణంలో, ఎస్పెషల్లీ అమ్మమ్మలు కానివ్వండి, తాతయ్యలు కానివ్వండి, ఇంతకుముందు కూడా మీరు ఒకసారి అన్నారు, ఏదైనా మనం కోపంలో మాట్లాడిన మాట కానివ్వండి, వాడిని ఏడిపించడానికి అన్న ఒక మాట కానివ్వండి, తెలియకుండానే ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ పేరెంట్స్ ఏం మాట్లాడుతున్నాం వాళ్ళు ఉన్నప్పుడు, ఏం అరుస్తున్నాం, వాళ్ళని ఏ విధంగా దండిస్తున్నాం అనేది చూసుకోవాలి. ఏది పడితే అది మాట వదలొద్దు అని మీరు చెప్తూ ఉన్నారు. సో కొంతమంది పిల్లల పైన ఏదన్నా అరిచేటప్పుడు బెదిరిస్తూ ఉంటారు ఇలా అలా అని, అవి ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. రివర్స్ వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు, మేము చనిపోతామను, సూసైడ్ చేసుకుంటామను, లేదంటే నువ్వు మా వల్ల యూజ్ లేదన్నావు కదా, నేను ఇష్టం లేదు నీకు అందుకే అని అనడం, ఇలాంటి మాటలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. సో పేరెంట్స్ ఎస్పెషల్లీ ఏదన్నా వాళ్ళు చేయనప్పుడు పని, వాళ్ళ కోపం వచ్చేలా బిహేవ్ చేసినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఎలా కంట్రోల్డ్గా ఉండాలి, ఇంపాక్ట్ అసలు ఏ విధంగా చూపిస్తుంది అంటారు. పేరెంట్స్ కోపంలో అన్న మాటలు బ్యాడ్ జోక్స్ కూడా, రెండు కూడా పిల్లల పైన చాలా ప్రభావం చూపిస్తాయి. జస్ట్ కోపంలో ఉన్న మాటలు కాదు, వ్యంగ్యంగా వెటకారంగా ఏడిపించడానికి కానీ, బ్యాడ్ జోక్స్ కానీ తల్లిదండ్రే కాదు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా, ఒక రకంగా దీన్ని బుల్లింగ్ అని కూడా అనొచ్చండి మనం. ఏమవుతుందంటే, రీసెంట్గా ఒక ఎన్ఆర్ఐ క్లయింట్ కాల్ చేశారు. మొత్తం డిస్కషన్స్లో, కౌన్సిలింగ్ సెషన్స్లో 5 సెషన్స్ అయినాయి అంతా. నాకు లాస్ట్లో ఒక విషయం ఏం తెలిసిందంటే, ఈయన పెద్దగా నవ్వరంటండి, పెద్దగా నవ్వరంట ఈ మనిషి. నేను అడిగా, అసలు మీరు హ్యాపీగా ఉంటారా, ఎలాంటి సిచ్యువేషన్స్లో హ్యాపీగా ఉంటారు, ఎక్కడెక్కడ మీ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తారంటే, చిన్నప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు, ఈయనకు ఇప్పుడు ఒక 40 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి, 40 ఇయర్స్, అలా ఫ్లాష్ బ్యాగ్లోకి వెళ్ళి, చిన్నప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ నేను నవ్వితే బాగోను అని అన్నాడండి. అప్పుడు మానేశానండి గట్టిగా, నేను స్టన్ అయిపోయానండి. అంటే జనరల్గా చూస్తూ ఉంటాం బుల్లింగ్ కానీ బ్యాడ్ జోక్స్ వల్ల కానీ చాలామంది హర్ట్ అవుతారు, ఆడపిల్లలు మరీ హర్ట్ అవుతారు. ఇప్పుడు ఫేషియల్ ఫీచర్ ఏదైనా నీది ఇది సరిగ్గా లేదు అన్నామంటే, ఆ అమ్మాయి దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసి టైమ్, ఎనర్జీ, ఎమోషన్ అన్ని దాని మీద ఎక్స్ప్రెస్ చేసేస్తాం. అంటే 10th క్లాస్లో నా ఆ అబ్బాయి కమెంట్ చేశాడా, మీకు ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చినాయ్యా, మీ పిల్లలు, మీ భార్య, మీ చుట్టూ ఉన్న ఆఫీస్ వాళ్ళు, వీళ్ళెవ్వరూ మీరు మనస్ఫూర్తిగా నవ్వడమే చూడలేదు. సి హౌ ఇట్ ఇంపాక్టెడ్ దట్ మ్యాన్ లైఫ్ లాంగ్. లైఫ్ లాంగ్ అండి. ఒక బాబు వాళ్ళ మదర్ ఒక కంప్లైంట్ ఇచ్చారు, ఆ బాబు 45 మినిట్స్ స్నానం చేస్తాడంటండి. అలానే సెషన్స్ అయ్యాయి, డైరెక్ట్గా నువ్వు ఎందుకు అంతసేపు స్నానం చేస్తావు అని అడిగితే బాగోదని చెప్పి కొంచెం ర్యాపో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత లాస్ట్లో, ఎందుకు నువ్వు టైం టేబుల్ వేసినట్టు కొంచెం యాక్ట్ చేసి, ఓకే బాత్ 15 మినిట్స్ అని పెట్టేశాను. 15 మినిట్స్ ఏంటంటే 45 మినిట్స్ పడుతుంది నాకంట, బాయ్ కదా నువ్వు 45 మినిట్స్, పోనీ హెయిర్ వాష్ అవి ఏమైనా చేసుకోవాలను, 45 మినిట్స్ ఏం చేస్తావు బాత్రూంలో నువ్వు అని అడిగితే, అడగ్గా బాబు ఏం చెప్పాడంటే, మా నాన్న చిన్నప్పుడు నువ్వు చాలా తెల్లగా ఉండేవాడివి, వయసు పెరుగుతున్న కొద్దీ నల్లగా అయిపోతున్నావు, స్నానం సరిగ్గా చెయ్యట్లేదా నువ్వు అని అడిగారంటండి. అందుకని ఐఐటి ర్యాంక్ సెక్షన్ లో ఉన్న పిల్లోడు 45 నిమిషాలు బాత్రూంలో స్నానం పైన స్పెండ్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, వీడు ఇంతసేపు బాత్రూంలో ఏం చేస్తున్నాడు అన్న ఎన్ని ఆలోచనలు వచ్చేస్తాయండి పిల్లలు అంత 45 మినిట్స్ అలా ఉంటే. రీజన్ ఏంటి అంటే బ్యాడ్ జోక్. ఇంకొక బాబు ఉన్నాడు, ఆ బాబుకి ఏంటంటే రెగ్యులర్గా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూ ఉంటుంది, హాస్పిటలైజ్ అవుతూ ఉంటాడు, రియల్, ఫేక్ కాదు, రియల్గానే ఏదో ఒక ఇష్యూ వస్తుంది. ఏముందంటే పిల్లలకి ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోతే, రెసిస్టెన్స్ పవర్ సరిగ్గా లేకపోతే వస్తూ ఉంటాయి కామన్. హాస్పిటల్కి తీసుకువెళ్ళడము, వీళ్ళు నాన్న అస్తమానం ఆఫీస్లో లీవ్ పెట్టడము, తీసుకువెళ్ళడం. ఒక రోజు ఆయనకి చిరాకు వచ్చేసి, నిన్ను అనవసరంగా కన్నాను నేను, ఈ బాబు చిన్నోడు రెండోవాడు, అన్నయ్యతోనే ఆపేసి ఉండవలసింది, నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది అని ఇంకా కొంచెం అగ్రెసివ్ వర్డ్స్ వాడడం వల్ల, ఫస్ట్లో అబ్బాయి ఏదో నాన్న కోపంలో అంటాడు అని చెప్పి
చాలా మంది అంత మనసులోకి తీసుకోరు. కానీ ఒక వయసు వచ్చేసాక, 8th class 9th class వచ్చేసాకను ఆ పిల్లోడు లెటర్ రాశాడు. ఏమని, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నా మా నాన్నే నిన్ను అనవసరంగా కన్నానని మా నాన్నే అన్నాడు, అందువల్ల నేను సూసైడ్ కమిట్ చేసుకుంటాను అని చెప్పి లెటర్ రాసేసాడు. క్లాస్ రూమ్లో ఇది ఎలా వచ్చిందో బయటికి న్యూస్ రావడం వల్ల టీచర్ ప్యానిక్ అయ్యి, మేనేజ్మెంట్ ప్యానిక్ అయ్యి పిలవడం వల్ల ఆ కేసు ఏంటనేది చూడడానికి వెళ్తే, పేరెంట్ అన్న మాట వల్ల అటెంప్ట్ ఇలా వచ్చింది. వాళ్ళ ఫాదర్ కోపం, వాళ్ళ ఫాదర్ అగ్రెసివ్ నేచర్ ఇష్యూ ఉందనుకోండి, భగవంతుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లోపం అనేది అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు. ఇది పేరెంట్సే కదా కన్నారు, అంత వల్గర్గా అంత అగ్రెసివ్గా మాట్లాడితే పిల్లలు బయటకు చెప్పుకోలేక అటు క్లాస్లోనూ షేర్ చేసుకోరు ఇలాంటి విషయాలు. ఎటు వెంటిలేషన్ లేక ఏ షార్ట్ కట్ ఉంటే ఆ షార్ట్ కట్ సెల్ఫ్ హార్మ్ చేసేసుకుంటారు. సెల్ఫ్ హార్మ్ చేసుకుంటే ఏమవుతుంది, సింపతి వస్తుంది, కట్ అయిపోయింది, హ్యాండ్ కట్ అయిపోయింది, ఏదో దెబ్బ తగిలింది, రెండు సింపతి వస్తుంది. ఆ సింపతి కోసం కూడా చాలామంది పిల్లలు సెల్ఫ్ హార్మ్కి వెళ్ళిపోతున్నారు. అంటే మనం మాట్లాడే మాట, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల విషయంలో మాట్లాడే ప్రతి మాట కూడా వాళ్ళకి బాణంలా గుర్చిపోతుంది. పేరెంట్స్ కోపం రావచ్చు, వెరీ చాలా కామన్ అండి, సహజం, అది వస్తుంది. ఒక్కొక్కసారి పరిస్థితి మన చేయి దాటిపోయినప్పుడు ఇంకా కొంచెం బాధలో నుంచి ఇంకా పెద్ద పెద్ద మాటలు వస్తాయి. కానీ ఒక్క మాట కొంచెం రాంగ్ డైరెక్షన్లో వెళ్తే పిల్లల ప్రాణాలని తీసేసే అంశానికి వెళ్ళిపోతుంది. కానీ పేరెంట్స్ అందరూ కూడా ఏదైనా రియాక్ట్ అయ్యేటప్పుడు, దేనికైనా రెస్పాండ్ అయ్యేటప్పుడు, నేను మాట్లాడే మాట కోపం రావచ్చు, దేర్ ఇస్ నో రాంగ్, అది వెంటిలేట్ అయిపోవాలి, కోపం ఎక్స్ప్రెస్ చేయాలి, కానీ మాట ఎలాంటి పదాలు వాడుతున్నాను నేను, నీ పుట్టుకే అన్న పదము పిల్లవాడికి ఎంత క్షోభం, నిన్ను అనవసరంగా కన్నాను, నువ్వు లేకుంటే నాకు మనశ్శాంతి లేదు, ఇలాంటి పదాలన్నీ మాట్లాడుతూ ఉంటే పిల్లలు మానసికంగా చాలా క్షోభకు గురవుతున్నారండి. కొంచెం వర్డ్స్ ఫ్యామిలీకి కూడా మంచివి కదా అలాంటి వర్డ్స్. ఇప్పుడు పాజిటివ్ వర్డ్స్ మాట్లాడుతూ బాగుంటుంది, బాగుంటాం, బాగానే ఉన్నాం అనుకుంటూ ఉంటే బాగుంటాం, కానీ ఇదంతా ఒక పెద్ద దరిద్రం, ఇదంతా నాకు తలనొప్పి, నాకు మనశ్శాంతి లేదు, నీ వల్లే నీ వల్లే అని ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ మాట్లాడడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా అండి? ఇంకా పిల్లలపైన రాంగ్ ఇంపాక్ట్ వచ్చేసి వాళ్ళు చెడు స్నేహాలకు వెళ్ళిపోయి ఆ దారులు తీసుకుని తప్ప ఏమన్నా యూజ్ ఉంటుందండి? అందుకని కోపం రావచ్చు, తప్పలేదు, కానీ ఆ కోపంలో మాట్లాడే మాట కొంచెం గమనించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్పెషల్లీ పేరెంట్సే ఎక్కువగా మనం మీరు అన్నట్టుగానే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, అనవసరంగా కన్నామని, లేకపోతే నువ్వు బ్యాడ్ జోక్స్ నుంచి వ్యంగ్యంగా కూడా, ఎస్పెషల్లీ పేరెంట్స్తో ఆ ఇంట్లో ఇంకెవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళ ఎగతాలు ఎక్కువైపోయింది. ఎక్కువ లాంగ్ సన్నం, కలర్ కలర్ వీటి గురించి, హైట్, టాల్ షార్ట్, ఈ 3 ఫ్యాక్టర్స్లోనూ చిన్న వయసులోనే పిల్లల మీద ఎక్కువ బ్యాడ్ జోక్స్ వేస్తూ ఉంటారని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలామంది మనల్ని క్లాసెస్ అడుగుతూ ఉంటారు, ఎస్పెషల్లీ చిన్నపిల్లల ఐక్యూకి సంబంధించి కానివ్వండి, మైండ్ సెట్కి సంబంధించి కానివ్వండి, మన దగ్గర ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి, అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు? బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఆర్ అవైలబుల్ అండి. ఆన్లైన్ అని ఎందుకు అంటున్నామంటే కొంతమందికి కొంచెం ఇబ్బంది అయి ఉండొచ్చు రావడము, టైమింగ్ సెట్ చేసుకుని పిల్లల్ని తీసుకుని రావడం అది ఇబ్బంది అయి ఉండొచ్చు. అలాంటి ఇబ్బందులు లేని వాళ్ళకి ఆఫ్లైనే తీసుకుంటాము. ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇష్యూ ఫోన్ కన్సల్టేషన్ ఆర్ వీడియో కన్సల్టేషన్లో తెలుసుకుంటాము. ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ అనేవి చెప్తారు. అండ్ ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఆల్రెడీ మీరు ఒక వీడియో చేస్తున్నారు. ఏవైనా స్కూల్స్ మిమ్మల్ని సంప్రదించి దాని గురించి అవేర్నెస్ కావాలి అనుకున్నా, మీ నుంచి కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా, సెషన్స్ ఏమైనా కావాలి అనుకున్నా, సో ప్రత్యేకించి వాళ్ళకి ఒక 1 డే కేటాయించే అవకాశం మీ దగ్గర ఉంటుందా? డెఫినెట్గా అండి, 6-hour sessions అండి. మనం అవేర్నెస్ కోసం ఒక 10-15 minutes వీడియోలో చేస్తున్నాం, కానీ ఒక వర్క్షాప్ అనేది అరేంజ్ చేస్తే అది 6 hours అండి. మార్నింగ్ 3 hours, ఆఫ్టర్నూన్ 3 hours,
పిల్లలు అనేటప్పటికీ యాక్టివిటీ బేస్డ్గా నేర్పించాలి మనం, అందుకని కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. ఇలా అడల్ట్కి చెప్పేసినట్టు చెప్పేయకుండా కొంచెం గేమ్స్, స్టోరీస్, యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలా కూడా చెప్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా చేస్తున్నాం. ఓకే, ష్యూర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైనా సరే మేడంని కనుక సంప్రదించాలి అనుకున్నా, లేదు స్కూల్స్కి సంబంధించి కౌన్సిలింగ్ ఏదైనా గుట్టచ్చారు బ్యాటర్స్కి సంబంధించి వీడియోస్ కానివ్వండి, లేదా ఇంకేమైనా కౌన్సిలింగ్ ఇప్పించాలి అనుకున్న ఆశ్లేష గారు అయితే అవైలబుల్గా ఉంటారు. కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.